అందరికీ నమస్కారం మన ఛానల్ కి స్వాగతం జీవితంలో ఎదురయ్యే ఎన్నో అనుభవాలు అనుభూతుల అద్భుత సమ్మేళనం పండిపోయిన సామాన్యుల నోట పలికిన ముత్యాల్లాంటి మాటలు పొందికగా మన వాడుక మాటల్లో స్థిరపడిపోయి అందరి నోట పలికేవే మన సామెతలు సామెతల్లో అనుభవ సారంతో ఘాటైన విమర్శలతో ఇటు చమత్కరించే సరసోక్తులతో కలగలిసిన ఒక చక్కని చిక్కని కుదురైన మాటలు సామెతగా అందరినీ అలరిస్తుంది సామాజిక జీవితంలోని ఆచార వ్యవహారాలను కుటుంబ వ్యవస్థలోని సంబంధ బాంధవ్యాలను చమత్కారంగా విశ్లేషిస్తాయి సామెతలు ఈ నేపథ్యంలో మన సామెతలలో స్త్రీల గురించి చెప్పినవి ఆనాడు సమాజంలో పాతుకుపోయిన నమ్మకాలు ఆచారాలు మన కన్నులకు కడతాయి కొన్ని సామెతలు స్త్రీకి గౌరవ స్థానం ఇచ్చేవిగా ఉంటే మరికొన్ని ఆమెను కించపరిచి అగౌరపరిచేవిగాను కనిపిస్తాయి కొన్ని ఈ కాలానికి కూడా వర్తించేవిగా ఉంటే మరికొన్ని మన వాడుక మాట నుంచి భాష నుంచి తొలగించవలసినవిగా అనిపిస్తాయి తల్లిగా భార్యగా బిడ్డగా తోబుట్టువుగా ప్రేయసిగా మరెన్నో రూపాలలో అనేక విధాలైన అనుభూతులకు ఆనవాలమైనది స్త్రీమూర్తి ఒక వైపున స్త్రీని శక్తి స్వరూపిణిగా జగన్మాతగా పూజించిన మన సమాజమే నా స్త్రీ స్వాతంత్రమర్హతి అని గ్రహించింది స్త్రీ గడప దాటితే ఏమాత్రం రక్షణ ఇవ్వలేని మన సమాజం ఆమె నాలుగు గోడల మధ్య గృహిణిగా ఆమె ఆ ఇంటి పట్టమహిషి ఆవిడ లేనిది అతడికి పరిపూర్ణత లేదు ధర్మపత్ని పక్కన లేనిదే గృహస్థుకు ఏ శుభకార్యంలోనూ పాల్గొనే అర్హత ఉండదు ఆ విధంగా స్త్రీని ఒకవైపున నెత్తి మీద పెట్టుకుని పూజించిన సమాజము మనదే మరొక వైపున ఆమెను అధ పాతాలానికి కృంగదీసింది మన సమాజమే ఈ ప్రయత్నం సరదాగా ఆడవారి గురించి చెప్పిన సామెతలు ఇన్ని ఉన్నాయా అని తెలుసుకోవటానికి మాత్రమే కొన్ని నేటి ఆధునిక యుగానికి వర్తించవు ఎన్నో వందల ఏళ్ల నాటి సరదా మాటలుగా తెలుసుకుని ఆస్వాదిద్దాం ఆడబిడ్డ పుట్టుకను గుర్తించి ఒక వ్యంగ్య పరిహాసపు సామెత అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారు ఇది అనేక సందర్భాలలో నవ్వుతూ అనుకునే మాట అవతలివాడు అబద్ధం చెప్పినా నిజం దాచిపెట్టినా యువతలివాడు స్నేహపూర్వకంగా హాస్యమాడుతూ విసిరే వ్యంగ్య బాణమిది ఆడపిల్ల పుట్టడం ఒక అవాంఛనీయ ఘటనగా పరిగణించిన కాలంలో ఏర్పడిన సామెత అయినా కొన్ని సందర్భాలలో నేటికి చలామణి అవుతున్న భావనే ఇది బిడ్డ పుట్టి భూమి మీద పడగానే మగబిడ్డ అనగానే కొండంత సంబరం ఆడబిడ్డ అనగానే కమ్ముకొచ్చే నీరసం మగబిడ్డ వంశాన్ని ఉద్ధరించే కులదీపకుడు ఆడబిడ్డ ఎప్పటికైనా పరా ఇంటికి పంపవలసిన బరువు మగబిడ్డ అంటే ప్లస్ కట్నం తెచ్చుకునే బంగారు పిచుక ఆడబిడ్డ అయితే మైనస్ కట్నం ఇచ్చి పంపవలసిన మహాభారం ఇది ఈనాటికి మన వ్యవస్థలో కొనసాగుతున్న జీవన సత్యం అందుకే ఇప్పటికీ ఈ సామెత తెలుగు మాటలో సజీవంగా నిలిచిపోయింది ఆడపిల్ల పుట్టిందంటే ఆయువు సగం కృంగిందన్నమాటే అన్న సామెత కూడా ఈ జీవన సత్యం నుండే పుట్టుంటుంది బిడ్డను పెంచి పెద్ద విద్యా విద్యాబుద్ధులు చెప్పించాలి నగలు నాణ్యాలు అమర్చాలి తగిన వరుణ్ణి వెతికి శక్తికి మించిన కట్నమైనా ఇచ్చి సకల లాంఛనాలతో పెళ్లి చేయాలి వియ్యాల వారికి అడుగులకు మడుగులొత్తాలి ఆ తర్వాత కూడా సారే చీరే సమస్త వస్తు వాహనాలు అమర్చి కాపురానికి సాగనంపాలి ఇవన్నీ జరపాలంటే కన్నతండ్రికి ఆయువు సగం కృంగినట్లే అవక మానదు కదా ఇదంతా మనకు మనమే ఏర్పాటు చేసుకున్న ఆచార పద్ధతుల ఫలితం చిత్రం ఏంటంటే అమ్మాయిలు చదువు సంధ్యల్లో ఆరితేరి ఆర్జనాపరులై వ్యక్తిత్వం పెంచుకుంటున్న ఈ కాలంలోనూ ఈ ఆచార పరంపర కొనసాగుతూ ఉంది అమ్మాయి పుట్టుక తల్లిదండ్రులకు అంత ఆహ్లాదకారి కాకపోవటం అయితే ప్రేమను అనురాగాన్ని పంచి ఇచ్చే ఆర్ద్రమూర్తి ఆడపిల్ల అనే మాటను ఆనాటి మన వాళ్ళు కూడా కాదనలేదు ఆడపిల్ల పుట్టినప్పుడే ఆధరవు పుడుతుంది అన్న సామెతే అందుకు సాక్ష్యం కాలు వచ్చిన దగ్గర నుంచి మగపిల్లవాడు ఎక్కువగా బయటే తిరుగుతూ ఉంటాడు అదే ఆడపిల్లైతే తల్లిదండ్రుల పట్ల తాను పుట్టి పెరిగిన ఇంటి పట్ల మమత మార్ధవము పెంచుకుంటుంది తల్లికి పని పాటల్లో చేదోడు వాదోడుగా ఉంటుంది నోట్లో మాట చెప్పుకునేందుకు ఆత్మీయురాలవుతుంది పుట్టింట్లో ఉన్నే కాక ఆ తర్వాత కూడా పుట్టింటి వారిపైన ప్రేమానురాగాలు పెంచుకుంటూనే ఉంటుంది వృద్ధులైన తల్లిదండ్రులను కొన్ని సందర్భాలలో తానే కొడుకులాగా సమాదరించి సంరక్షిస్తుంది అన్నకో తమ్ముడికో పెళ్లైతే ఆ ఇంట పుట్టిన ఆడపిల్లకు గొప్ప హోదా వస్తుంది కొత్తగా ఆ ఇంట అడుగుపెట్టే నవ వధువుకు ఆమె ఆడబిడ్డ లేక ఆడపడుచవుతుంది ఆడబిడ్డ అర్ధమొగుడు అన్న సామెత ఆమెకు లభించే ఈ సరికొత్త హోదాకు గుర్తుగా నిలుస్తుంది ఆడబిడ్డతనంతో ఆమె అంతగా పెత్తనం చేసినా చెయ్యకపోయినా ఎలాగూ ఈ సామెత ఏర్పడింది కనుక ప్రతి ఆడబిడ్డకు ఈ బిరుదిచ్చి హాస్యమాడుకుంటారు మనవాళ్ళు ఈర్ష అసూయ వంటి లక్షణాలు స్త్రీలలోనే ఎక్కువ ఉంటాయనంటుంది ఈ సామెత అసూయ ముందు ఆడది వెనక ఓర్వలేనితనం అనేది మానవ నైజంలోని స్వభావ గుణమే కానీ స్త్రీకి మాత్రమే అసూయ ఎక్కువని చెప్పటానికి కారణం ఏంటో తరతరాలుగా కొన్ని కట్టుబాటులలో మ్రగిపోయిన స్త్రీ జాతి కుపస్థ మండూకంలా మనో వికాసం పొందలేని స్థితిలోనే ఉండిపోయిన మాట నిజం విద్యాగంధం లేని రోజుల్లో స్త్రీకి ప్రపంచ జ్ఞానం కానీ విశాల దృక్పథం కానీ అలవడే అవకాశం ఉండదు స్త్రీకి ఇల్లు వాకిలి సంసారం తరువాత పరిచయం ఉండేది ఇరుగు పొరుగులతోనే వారు తనకన్నా ఏ మాత్రమో మిన్నగా ఉండటం ఆమెకు సహించలేని విషయమే కావచ్చు ఇట్లా అసూయాగ్రస్తగా ముద్రపడటానికి కారణం కేవలం ఆమె చిత్తవృత్తి మాత్రమే అయ్యుండదు స్త్రీకి అటువంటి ముద్ర వేసే పరిస్థితిని కల్పించిన మన కుటుంబ వ్యవస్థే కారణమయ్యుంటుంది అదే కోవకు చెందిన సామెత ఆడదాని నోట్లో నువ్వు గింజ నానదు నోట్లో నువ్వు గింజ వేసుకుంటే నానటానికి ఎంతో సేపు పట్టదు అది నానినంత సేపు కూడా స్త్రీలు నోట్లో రహస్యం దాచలేరని దీని సారాంశం స్త్రీ స్వభావంలోని ఒకనొక బలహీనతని ఆధారంగా చేసుకొని పుట్టిన సామెత ఇది రుక్మిణికి పారిజాత పుష్పాన్ని కృష్ణుడు ఇచ్చాడని అప్పటికప్పుడే సత్యభామ చెవిలో ఊదిన చెలికత్తే రామాయణంలోని మందర వంటి పాత్రలను ఉద్దేశించి ఈ సామెత ఏర్పడి ఉంటుంది రహస్యాలు దాచలేని నారద మహర్షుల వంటి వారు పురుషులలో ప్రముఖులై ఉండగా కేవలం స్త్రీ జాతినే ఉద్దేశించి ఇటువంటి సామెత ఎందుకు పుట్టి ఉంటుందో సమాధానం తెలియని ప్రశ్న అంతేకాదు స్త్రీకి చదువు ఇవ్వకూడదని ఇట్లా ఒక సూక్తిని చెప్పుకున్నారు మనవాళ్ళు ఆ సామెత ఇది ఆడదానికి అలుసీయరాదు స్త్రీని వక్షస్థలంలో దాచుకున్న విష్ణుమూర్తికి ఆమెను అర్ధభాగం చేసుకోవటమే కాక నెత్తిన కూడా ఎక్కించుకున్న పరమశివుడికి ఈ విషయం తెలియదా సరిజోడుగా బ్రతకవలసిన స్త్రీ పురుషుల మధ్య ఉండవలసిన ఒక ఆత్మికమైన విశ్వాసాన్ని కాలరాయటమే ఈ సామెత ఉద్దేశంగా అనిపిస్తుంది ఆడదై పుట్టే కంటే అడవిలో మానై పుట్టేది మేలు అన్నది ఒక నిర్వేద క్షణంలో స్త్రీ అనుకున్నమాట అడవిలో పుట్టి పెరిగే వృక్షాలకు ఎంతటి స్వేచ్ఛ ప్రవృత్తి ఒకరి అండతో అధికారంతో ప్రమేయం లేని స్వతంత్ర జీవనం వాటిది మనసున్న మనిషిగా పుట్టి అడుగడుగున అసమానతలను అన్యాయాలను భరిస్తూ మనుగడ సాగించే స్త్రీ అనుకున్న మాట అది ఆధునిక స్త్రీ అలా నేడు బాధపడన అవసరమే లేదు ఆడదాని బ్రతుకు అరటాకు వంటిది అవును ముళ్లు వచ్చి అరటాకు మీద పడ్డా అరిటాకు వచ్చి ముల్లు మీద పడ్డా అరిటాకుకే కదా ప్రమాదం మనవాళ్ళు కాచి ఓడపోసిన అనుభవ సారం ఈ మాట తన బ్రతుకు అరిటాకు వంటిదని దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలని తెలియని ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వారిని హెచ్చరించటానికే ఈ సామెత పుట్టింది స్త్రీ పురుషుల ప్రకృతులను వికృతులను అన్యపదేశంగా విమర్శించి చెప్పుకున్న సామెత ఇది ఎంత పెద్ద గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువే ఎంతటి పెత్తందారైనా గండర గండడైన ఇంటికి వస్తే మాత్రం ఆమెకు దాసోహం అనవలసిందే కొన్ని సందర్భాలలో అతడెంతటి వాడైనా ఆమె ముందు అర్భకుడే అయిపోవటం ఎందుచేతనో అది ఆకర్షణో అనురాగమో వ్యామోహమో ఏదైతేనేం ఒక్కొక్క దేశంలో పురుషుణ్ణి బలహీనుణ్ణి చేసి తన చెప్పు చేతల్లో పెట్టుకోగలిగిన అద్భుతమైన శక్తి ఇది భార్యగానే కాక తల్లిగా పురుషుని చిరకాలం ప్రభావితం చేస్తుంది మాతృమూర్తి అయిన స్త్రీమూర్తి అందుకే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్న సామెత పుట్టి కొడుకు ప్రయోజకుడై ఒక విశిష్ట వ్యక్తిగా అధికారం చెలాయిస్తూ ఉన్నా కన్నతల్లికి మాత్రం అతడు ముక్కుపచ్చలారని వానిగానే కనబడతాడు దేశాలేలే కొడుకైనా ఆమెకు మాత్రం చిన్నవాడిలాగా తోచటం ఒక సృష్టి విచిత్రం అది మాతృత్వ కళలోని అద్భుత చిత్రం ఇల్లు చూచి ఇల్లాలిని చూడు ఇల్లు వాకిలి చూస్తే చాలు ఇల్లు వాకిరి చూస్తే చాలు ఆ ఇంటి ఇల్లాలు ఎటువంటిదో కనిపెట్టేయగల శుద్ధమైన సంప్రదాయం మనది ఎంత పని ఒత్తిడిలోనైనా సరే ఇంటిని శుభ్రంగా పొందికగా తీర్చిదిద్దుకోవటం ఒక అందమైన బాధ్యతగా స్వీకరిస్తుంది ఇల్లాలు అందుకే ఇంటికలా ఇల్లాలే చెబుతుంది అని కూడా అంటారు స్త్రీపరమైన సామెతల మాటకు వస్తే ముఖ్యంగా మనకు గుర్తుకొచ్చేది అత్తాకోడళ్ల గురించిన సామెతలే మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి అతన్ని పెంచి పెద్ద చేస్తుంది వ్యక్తిత్వం కల మనిషిని చేస్తుంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అత్తలు కోడళ్లను అరడి పెట్టటం వారిపైన అధికారం చెలాయించటం తమ హక్కుగా భావించుకునే రోజుల్లో ఏర్పడిన సామెత అత్తింటి కాపురము కత్తిమీద సాము అత్తవారింట్లో అందరూ అన్ని రకాల స్వభావాలు కలవారై ఉంటారు అందరిని మెప్పిస్తూ తలలో నాలుకవలే మసులుకోవటం కొత్తగా ఆ ఇంట అడుగుపెట్టే నవ వధువుకు ఒక రకంగా కత్తిమీద సామె అత్త మామగారు బావలు మరుదులు ఆడబిడ్డలు అందరి మనస్తత్వాలను ఎరిగి మసులుకోవాల్సి ఉంటుంది మరి అంతేకాదు అసలు ఆ ఇంట జరిగే శుభాన్నో అశుభాన్నో కూడా కొత్తగా ఇంట్లో అడుగుపెట్టే కోడలి రాకతో ముడిపెట్టుకుంటారనటానికి సాక్ష్యంగా ఈ సామెత కోడలు వచ్చిన వేళ కోడేలు వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ కోడలు వచ్చిన వేళ తెల్లవారిన దగ్గర నుంచి ఆ మట్టి పాత్రలతో పని పాటలు చేసుకునేవారు అత్తాకోడలు ఒకప్పుడు పొరపాటున కోడలి చేతిలో కుండా కిందపడి బద్దలైతే అత్తగారు గోల పెడుతుంది బంగారం వంటి కుండ కొత్త కుండది మరపుడు ఏ విసురులోనో అత్త చేతిలో కుండ కిందపడి పగిలిపోవచ్చు ఇప్పుడు మాత్రం అది పోతే పోయిందిలే అనుకునే అంత పాతకుండా అడుగోటి కుండ ఒకరికొక న్యాయం మరొకరికి మరొక న్యాయం అనిపించిన సందర్భాలలో ఈ సామెతను విరివిగా ఉపయోగించుకుంటారు అయితే ఒక సార్వకాలీన సత్యాన్ని చాటే సామెత అత్త ఒక ఇంటి కోడలే ఒకనొక కాలంలో ఇప్పటి అత్తగారు కూడా ఆ ఇంటికి కొత్తగా వచ్చిన లేత వయసు పిల్లే ఒక అత్తగారి వద్ద తాను ఒదిగి ఉండి కోడరికం అనుభవించిన అమ్మాయే అయితే ఏం ఆ రోజున ఇప్పుడు గుర్తుకు రావు కదా స్థానం మారింది అధికార బలమూ వచ్చింది స్థానం బలపడిన తర్వాత వెనుకటి స్థితిని మర్చిపోవటాన్ని గురించిన వ్యంగ్య విమర్శ ఇది అయితే చరిత్ర గతిలో చక్రభ్రమణం జరగవచ్చు ఓడలు బల్లు బల్లు ఓడలు అవుతాయన్న చిర సత్యాన్ని చాటి చెప్పే సామెత అత్త కాలము కొన్నాళ్ళు కోడలు కాలం కొన్నాళ్ళు కాలం గడిచిపోతూనే ఉంటుంది అత్తగారు ముదుసలి అయ్యింది జవసత్వాలు ఉడిగిపోయాయి ఈ లోపున కోడలు దశలు అడుగుపెట్టింది బిడ్డల తల్లయ్యింది ఆమెకు కోడళ్లు వచ్చే వయసు వచ్చింది అప్పుడు ఆమె దయాదాక్షిణ్యాలతోనే అత్తగారి మనుగడ ఇదంతా కాలమహత్యం అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అన్నది అన్యాపదేశంగా కూడా మనం విరివిగా వాడుకునే సామెత అసలు కోపం అత్త మీద కొసరు కోపం ఇతరుల మీద ఒకరి మీద వచ్చిన కోపాన్ని ప్రదర్శించే వీలు లేనప్పుడు అది అందుబాటులో ఉన్న మరొకరి పైన చూపటం సాధారణంగా జరిగే పని ఆఫీస్లో చికాకుల్ని ఎవరిపైనా చూపలేక ఇంటికి వచ్చి ఇల్లాలిపైన చిర్రుబుర్రులాడే ప్రబుద్ధుల్ని ఉద్దేశించి కూడా ఈ సామెతను హాయిగా చెప్పుకోవచ్చు ఇంతెందుకు అసలు ఈ అత్తాగోడల గురించిన గొడవ ఏం లేకుండా ఉండటానికి ఒకటే తీర్మానం చేశారు మనవాళ్ళు అత్త లేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు అన్నది ఆ తీర్మానం ఒక దగ్గర ఉంటే కదా ఘర్షణ మొదలయ్యేది ఈ పరిస్థితే ఈనాటి కుటుంబ వ్యవస్థలో కొనసాగుతూ ఉండటం మంచికో చెడుకో ఉద్యోగ రీత్యానో బ్రతుకు పోరుతోనో పిల్లలు పట్టణాలకు విదేశాలకు తరలి వెళ్లటం పెద్దలు పల్లెల్లో ఒంటరిగా మిగిలిపోవటం సాధారణమైన ఈ రోజుల్లో అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఉండటం అదే సాంప్రదాయం తగ్గిపోతోంది అందుకే ఈనాటి అత్తలు కోడళ్లు ఒకరికొకరు దూరంగా మసులుకుంటూ వాళ్ళని అనిపించుకుంటున్నారు ఏదేమైనా అత్తాకోడళ్ల ప్రసక్తి వచ్చినప్పుడు ఒక విషయం మనం ఒప్పుకొని తీరాలి పుట్టినింటిని వదిలి తమ ఇంటికి వచ్చిన కోడల్ని కన్న కూతురి వలె ఆదరించే అత్తామామలు వయసు మళ్లిన అత్తామామల్ని తల్లిదండ్రుల వలె భావించి సేవించే కోడలు ఏ కొద్దిమందో ఆనాడు ఈనాడు కూడా ఉండటం మన మధ్య మానవత్వపు విలువలు ఇంకా నిలిచి ఉన్నాయనటానికి నిదర్శనంగా ఉండే విషయం మానవ స్వభావంలో మంచి చెడు రెండు ఇమిడిపోయినట్లుగానే సామెతలలో స్త్రీ గురించి పరిశీలించినప్పుడు కూడా ఈ భావాలు వెల్లడవుతాయి అందుకే ఆడదే అమృతం ఆడదే హాలాహలం అన్న సామెత పుట్టి ఉంటుంది ఆమె తొలిగా తల్లి సృజన శక్తి జగన్మాత మరొకప్పుడు ఆదిశక్తి అసుర సంహారిణి ప్రణయమూర్తి ఆమె ఒకప్పుడు ప్రళయమూర్తి కూడా అమృతము హాలాహలము క్షీరసాగరంలోనే కదా పుట్టాయి తెలుగు భాషలో సామెతల్లో స్త్రీ గురించి చెప్పిన సందర్భాలు ఒకసారి తలుచుకున్నాం ఇవన్నీ ఊరికే తెలుసుకోవటానికే తప్ప మరే ఉద్దేశమూ లేదు సామెతలు మరెన్నో ఉన్నాయి మరో సందర్భంలో మరికొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి